హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు 5 రోజుల పాటు నిల్వ ఉండే అదేవిధంగా చేదుగా లేకుండా కాకరకాయ ఫ్రైని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను తెల్ల కాకరకాయలను తీసుకున్నాను. పైన తొక్కేం తీయలేదు నేను. ఇక్కడ తీయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి బౌల్లో వేసేసుకున్నాం కదా, ఇందులోనే పసుపు 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకొని ఇదే విధంగా బ్రష్ చేస్తూ 3 సార్లు నీటితో వాష్ చేసుకొని పక్కన ఉంచేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని ఒక 2 మిరపకాయలు తుంపుకొని యాడ్ చేసుకోండి. అదేవిధంగా తాలింపు గింజలను కూడా యాడ్ చేసుకోండి. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 4 వెల్లుల్లి రిబ్బల్ని కూడా యాడ్ చేసుకొని తాలింపు కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు ఉల్లిపాయలు వేపుకునే విధానాన్ని బట్టి కాకరకాయ ఫ్రై అనేది నిల్వ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాతకి మీకు ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయి ఉంటాయి. అప్పుడు మరోసారి కలుపుకోండి. ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాతకి ఇందులోని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కాకరకాయలను 1/4 కిలో దాకా తీసుకున్నాను. కాకరకాయలు ఉల్లిపాయలు బాగా కలిసే విధంగా 1 సెకండ్ పాటు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు కాకరకాయలను బాగా మగ్గనివ్వండి. మీరు కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు. కాకరకాయ ఫ్రై మూత పెట్టుకొని చేసుకున్నారంటే కనుక కాకరకాయలు అనేవి చేదుగా ఉంటాయి. ఇలా బాగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకోండి గ్యాస్ అనేది. మీకు 3 నిమిషాల తర్వాతకి కాకరకాయలు అనేవి ఫ్రై అయిపోతాయి. ఈ స్టేజ్లోని రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా 1 సెకండ్ పాటు బాగా కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల కాకరకాయలు అనేవి మంచిగా ఈవెన్గా అన్నీ కూడా ఒకే విధంగా ఫ్రై అవుతాయి. అదేవిధంగా మీరు కాకరకాయలను చిన్నగా కట్ చేసుకున్నారంటే కనుక ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది. ఇలా అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాతకి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ని. ఇలా 5 నిమిషాల తర్వాతకి మరోసారి కలుపుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ దాకా కారపొడిని కూడా యాడ్ చేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవారైతే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకున్న తర్వాతకి ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ దాకా వేయించుకున్న ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా ఓసారి కలుపుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి. బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాతకి 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కాకరకాయలను బాగా ఫ్రై అవ్వనివ్వండి. మీరు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే కనుక కాకరకాయ ఫ్రై ఖచ్చితంగా చేదొస్తుంది. మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ రావాలి. కాకరకాయలు అనేవి పొడి పొడిలాడుతూ రావాలి, అప్పుడు కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా కాకరకాయ ఫ్రైని మనము చేదు లేకుండా ఫ్రై చేసుకోవచ్చు. 1 సర్వింగ్ బౌల్లో తీసుకొని కాకరకాయ ఫ్రైని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం టేస్టీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.